హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పులుపులుగా ఉండే గోంగూర పచ్చడి తయారీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోంగూర కట్టలో ఒక 5 దాకా తీసుకున్నాను. ఒక 5 కట్టలు గోంగూరను తీసుకొని ఇలా ఆకుల కింద తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గోంగూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర పచ్చడికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను. పచ్చిమిర్చి కారం తక్కువగా తిన్న వాళ్ళు పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీరాని కూడా వేయండి. చీల్చి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేయండి. మధ్యలోకి చీల్చుకోవాలి. పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయకూడదు, మీద పడుతుంది. చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఒక 1 నిమిషం పాటు పచ్చిమిర్చిని అలాగే వెల్లుల్లిని జీరాని 1 నిమిషం పాటు బాగా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూరని వేసుకోండి. గోంగూర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేయండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి. ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లోనే గోంగూర కూడా బాగా మగ్గిపోతుంది. ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మూత తీసి చూద్దాము. ఇంకా కొంచెం వాటర్ కింద ఉంది కదా, అదంతా డ్రై అయిపోవాలన్నమాట. ఇంకా కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఎటువంటి వాటర్ లేకుండా ఉండాలి. ఎటువంటి వాటర్ లేదు కదా, గోంగూర రెడీ అయిపోయింది. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఈ గోంగూరని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. గోంగూర పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. గోంగూర పచ్చడిని మిక్సీ పట్టాలి. ఎక్కువ మిక్సీ పట్టకండి, జస్ట్ అలా తిప్పండి సరిపోతుంది. మిక్సీని ఎక్కువ మిక్సీ పట్టకూడదు. ఎక్కువ మిక్సీ పడితే బాగా పేస్ట్ కింద రెడీ అయిపోతుంది. జస్ట్ ఇలా తిప్పేసి వదిలేసేయండి. ఇలా తిప్పేసి ఇలా వదిలేసిన తర్వాత గోంగూర పచ్చడి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి తాలింపుని రెడీ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత
ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పుని వేసుకోండి. అలాగే వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 4-5 వెల్లుల్లి రేకల్ని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీరాని కూడా వేయండి. అలాగే ఆవాలు కూర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ తాలింపును దోరగా వేయించండి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూనే వేసి తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేయండి. తాలింపుని రెడీ చేసి పెట్టిన గోంగూర పచ్చట్లోకి వేసుకోండి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఎంతో టేస్టీగా ఉండే, అలాగే ఎంతో పులుపులుగా ఉండే గోంగూర పచ్చడి తయారీ విధానం చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.